దేశము హర్షిస్తుంది. అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో నముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతదని. మేలోర్వని పాలోని కుట్రలతో పడవబడ్డ మన పల్లె కుంటలు, మిషను కాకతీయ పథకముతోటి దరువులేసే మన ఊరి చెరువులు, వలస పాలనలో విసిగిపోయి చితికిపాయే మన అన్నదాతలు, కోతల్లేని కరెంటుతో కేసీఆర్ మార్చే మన నుదుటి రాతలు, ఆడ జన్మ పేదింటి భారమని కరగదీసే మన కన్న తల్లులకు, శాది ముబారకు కళ్యాణ లక్ష్మిల వరముగా ఇచ్చిన గర్వు కేసీఆర్. ఓ ప్రపంచం ఇటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది, అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో నముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతదని. చేనేత గీత బీడి కార్మికుల బంధువైనడు, కష్టపడేటి బతుకులు ఎన్నో కావడి బద్దల మోస్తున్నాడు, ఆరు కిలోల బియ్యము ఇచ్చి పేదల కలి తీరుస్తుండు, తట్టు తాకిన పట్టు వీడని అనుపేతనకు లేదన్నాడు, మిషను భగీరథ తెచ్చిండు మన ఎండిన గొంతులు తడిపిండు, పేదల కన్నీళ్లు తుడిచిండు పెద్ద కొడుకులా నిలిచిండు. ఓ ప్రపంచం ఇటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది, అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో నముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతదని. పాలనలో దళితులు ఆగమై అల్లాడిపోయిరని, మనిషికి మూడెకరాలను పంచిన కరుణమయుడు మన కల్వకుంట్ల, పల్లె పల్లెల అలంకరణ మన ప్రగతి పదంపై సీఎం తపన, రామ జ్యోతిని వెలిగించిండు అంధకారము తొలగించిండు, బడుగుల ఇంట చదువుల పంట పండించుటే కర్తవ్యము అంట, సన్న బియ్యముతో అన్నము పెట్టిన చంద్రశేఖరుకు చేతులెత్తిని. ఓ ప్రపంచం ఇటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది, అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో నముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతదని. కోతులు వాపసు పోవాలని, వానలు వాపసు రావాలని, బలిత భారము కావద్దన్నాడు, హరితహారము బాధ్యతన్నాడు, కాయ కష్టముతో కరుగుతున్నారని, నేల ఒడిలో తల దాచుకున్నారని, డబుల్ బెడ్రూమ్ నిర్మాణంతో కలల సౌదము కలిగించిండు, కోటగరాలకు నీరందించగా అన్నదాత ఆశలు చిగురించగా, బంగారు తెలంగాణ దిశగా మచ్చలేని పరిపాలన సాగగా. ఓ ప్రపంచం ఇటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది, అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో నముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతదని. అరరే అది కదిగో కదిలినాడు సూడర సీనన్నా, జనము కొరకురన్నా ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్నా, కదిగో కదిలినాడు సూడర సీనన్నా, జనము కొరకురన్నా ప్రజల బాగు కోరి
ఆదుకుంటూ కష్ట సుఖం పంచుకుంటూ జనం గుండెల్లో నా దేవుడయ్యి కొలువాయరా దిగదిగో అరరే దిగదిగో బలబలే అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మత్తుల సీనన్న కాళ్ళు చేతులాడని నడువలేని ముసలాళ్ళను అయ్యవ్వా మీ కొడుకును నేనున్నానంటావు అయ్యవ్వా మీ కొడుకును నేనున్నానంటావు ఒంట్లో సత్తువలేని వికలాంగులను దార్చి బతుకు దెరువు కొరకు కొత్త దారి చూపుతావు అరే పూట పస్తులుండకుండా పింఛన్లు ఇప్పించి బతుకంటే భారము కాదనని అంటావు అదిగదిగో అరరే అదిగదిగో చలో అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే నిన్న మద్దుల సీనన్న అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యి అరే పేదలింట్ల పెళ్ళంటే పుస్తమట్టెలు అందిస్తావు దగ్గరుండి జంటను సల్లంగా దీవిస్తావు దగ్గరుండి జంటను సల్లంగా దీవిస్తావు అరే ఆర్థికంగా లేని వాళ్ళ కందగా నేనున్నంతవు అన్నదానములు చేసి ఆదుకుంటావు అన్నదానములు చేసి ఆదుకుంటావు కులం మతం లేక ప్రతి ఇంటి పెద్ద కొడుకు వై సాగనంప సమయాన చీర సారెవైతావు అదిగదిగో అరరే అదిగదిగో బలే అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు గోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు గోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న నాకుతో బుట్టువులంటావు కష్టమొస్తే చెప్పుకోను అన్ననున్నంటావు కష్టమొస్తే చెప్పుకోను అన్ననున్నంటావు అరే మహిళా సంఘాలు పెట్టి మంచి చెడులన్నీ చెప్పి ఆర్థికంగా నిలదొక్కుకో అక్క అంటావు ఆర్థికంగా నిలదొక్కుకో అక్క అంటావు ఆడదంటే అబల కాదు ఆదిశక్తి అంటావు ఏ రంగమైన మీకు ఎదురే లేదంటావు అదిగదిగో అరరే అదిగదిగో చలో అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అరే నిరుద్యోగ యువతను చెడుతోవలు పట్టకుండా ఉపాధిని కల్పించి ఊతమిస్తవన్నా ఉపాధిని కల్పించి ఊతమిస్తవన్నా సీనన్న అంటే చాలు నేనున్నానంటొస్తో ఆదుకొనగా వచ్చి ఆత్మ బంధువైతవన్నా ఆదుకొనగా వచ్చి ఆత్మ బంధువైతవన్నా అరే నిరుపేదల పక్షపాతి నిన్నేమని అందుము దేవుడందు మా దాన కర్ణుడందు మా అదిగదిగో అరరే అదిగదిగో చలో అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరకురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న అరరే
గదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరగురన్న ప్రజల బాగు కోరి ప్రజా నాయకుడయ్యిండే మన మద్దుల సీనన్న గదిగదిగో కదిలినాడు సూడర సీనన్న జనము కొరగురన్న బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. బుక్స్ ఇస్తున్న దాత మన అన్నయ్య శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య గారు. ఇది మొత్తం కాన్స్టెన్సీ, మేడ్చల్ కాన్స్టెన్సీలో ఉన్న 4 మండలాలకి ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో, ప్రైమరీ హై స్కూల్ అన్ని స్కూల్స్ పిల్లలకి కూడా బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఎంపీ విజయలక్ష్మి గారు, అంకుల్ గణేష్ గారు, హెడ్ మాస్టర్ గారు, ఇక్కడ ఉన్న టీచర్స్, పిల్లలు, ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారం. ముందుగా అందరూ చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ చిల్డ్రన్. మంచిగా నోట్స్ అన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేయాలి. మీ క్లాసెస్ ఏవైతే జరుగుతాయో స్కూల్లో, మీ టీచర్స్ చెప్పిన పాఠాలను అన్నింటినీ కూడా చాలా చక్కగా ఈ బుక్స్లో మీరు రాసుకోవాలి. బాగా చదువుకొని మీరు కూడా మంచి స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో మీ పిల్లలపైన అందరిపైన ప్రేమతోనే అన్నయ్య గారు ప్రతి విలేజ్, ప్రతి స్కూల్లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఇలాంటి దాతలు ఉండేది చాలా రేర్గా మనకు కనబడుతూ ఉంటారు. సో ఇట్లాగే ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో ఇలాంటి సేవ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మీలాంటి పిల్లలకు అందరికీ సేవ చేయాలనేసి కోరుతున్నాను నేను. ఎందుకంటే ఈ బుక్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కొన్ని ఫ్యామిలీస్లో కొంతమంది పేరెంట్స్ చదువుకునే పిల్లలు ఉన్నా కూడా బుక్స్ ఇప్పించలేనటువంటి పరిస్థితి, పెన్సిల్ ఇప్పించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా స్కూల్స్లో వెళ్ళి చూస్తే చదువుకునే స్తోమత ఉన్న వాళ్ళకి కానీ పేరెంట్స్ బుక్స్ ఇప్పించలేకపోతారు. సో అట్లాంటి సమయంలో మీ అందరినీ ఆదుకోవాలి, మీకు బుక్స్ ఇచ్చి మీరు మంచిగా చదువుకోవాలి, మీరు మంచిగా మీ నోట్స్ మెయింటైన్ చేయాలి, రాసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో క్లాస్లో ఏవైతే టీచర్స్ మీకు పాఠాలు చెప్తున్నారో వాటిని శ్రద్ధగా విని రాసుకోవాలి. మీ తల్లిదండ్రులకు కూడా మీ పైన చాలా ఆశలు, కోరికలు ఉన్నాయి, మీరు కూడా మంచి స్థాయికి ఎదగాలనేసి. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా మధ్యాహ్నం భోజనం అనేసి మీకు ఎలాంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కూడా కల్పిస్తూ ఉంది. కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం విద్యని కూడా ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నదాన్ని అందరూ కూడా బాగా చదువుకోవాలి, శ్రద్ధగా మీ టీచర్ బుక్స్ టర్న్ చేసుకోకుండా మీరు ఎలాగైతే నీట్గా స్కూల్కి వస్తున్నారో మీ బ్యాగ్, మీ బుక్స్, మీకు మీరు కూడా పరిశుభ్రంగా ఉండాలనేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. సో తప్పకుండా మీరందరూ మీ బ్లెస్సింగ్స్ అన్నయ్యకి ఎల్లప్పుడూ ఉండాలి. ఆయనను భగవంతుడు మంచిగా చూడాలి. ఇంకా ఇలా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనేసి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి వేదిక మీద పెద్దలు చంపల్లి మాజీ సర్పంచ్ మధుర శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, జెడ్పీటీసీ శైలజ గారు, మేడ్చల్ ఎంపీపీ విజయలక్ష్మి గారు, మరి ఈనాడు మనకు విద్యాదానానికై ఎంతో శ్రమించి మరి ఆయన పైకి ఎదిగిన వ్యక్తి, మరి అందులో కొంత భాగంగా మన విద్యాదానానికి ఇది చేస్తున్నాడు కాబట్టి ఆయనను ఎల్లవెల్ల మనను ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుందాము. మరి ఈ విద్య అనేది దానము చేసిన తరగనిది, దొంగల చేతికి దొరకనిది. మనం చదువుకుంటే ఎంతో గొప్ప ఈ విద్య అనేది. విద్యను బాగా చదువుకొని మనం స్కూల్లో ఉండేది, గవర్నమెంట్ స్కూల్లో ఉండేది మన లేని పిల్లలు కాబట్టి వారి కృషికి మన మద్దుల సినన్న గారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి మన స్కూల్ కూడా మంచి వాతావరణంలో ఉన్నది, మంచి స్కూలు, మంచి టీచర్స్ ఉన్నారు, మంచిగా కేజీ టు పీజీ చదువుకొని మనము బాగా పైకెదగాలని. మరి స్కూల్కు మరి మంచి పేరు కూడా ఉన్నది. అప్పుడు ఎలినా ఒలిపెన్ సార్ వచ్చినటువంటి మన స్కూలు విద్యను చూసి, మరి స్కూల్ యొక్క బాగోగులు చూసుకొని అలీనా ఉల్పెన్సన్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ భార్య మన స్కూల్కు వచ్చినాయి. మరి మన అంగన్వాడీని కూడా చూసి 98లో అనుకుంటా మరి ఎంతో మంచిగా ఉన్నదని కితాబిచ్చినారు. మరి ఇంకొకటి, మీరు బాగా చదువుకొని పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి స్కూల్ కూడా మొన్ననే 15 ఆగస్టు చెప్పిన చెడు అలవాట్లు పోకుండా మంచి సర్పంచులను ఎన్నుకుంటారు ఈ విలేజ్లో. ఇప్పటి వరకు తాగిన సర్పంచులు ఎన్నుకోలేదు,
కానీ మీరు ఆ చెడువాళ్ళ అలవాటు పోకుండా మీరు టీచర్స్ చెప్పినట్టు మంచిగా విని మరి మంచి బుద్ధులతోని ఎదుగుతారని నేను ఆకాంక్షిస్తున్నాను. మరి ప్రతి సంవత్సరము ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయనే కాకుండా ప్రతి సంవత్సరము మన ముద్దుల సీనన్న మన స్కూల్లో గురించి ఎంతో కొంత కృషి చేయాలని నేను కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసం. శ్రీనివాస్ సార్ గారికి, ఇంకా స్టాఫ్ అందరికి, సెక్రటరీ గారికి, విచ్చేసినటువంటి అతిథి అయిన ఎంపీపీ విజయలక్ష్మి గారికి, గణేష్ అంకుల్ గారికి, మన ముఖ్య అతిథి మీ బుక్ మీకు అందరికీ బుక్స్ ఇచ్చినటువంటి ముఖ్యమైన వ్యక్తి మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీకు అందరికీ ఏమి ఇచ్చారు ఇందాక? వెరీ గుడ్. ఎవరున్నారు బుక్స్ పైన? బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మీకు అందరికి బుక్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్స్ అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా నీట్ గా మెయింటైన్ చేసుకోండి. మీ క్లాస్ లో టీచర్స్ చెప్పినటువంటి పాఠాలను అన్నింటినీ కూడా కరెక్ట్ గా రాసుకోండి. ఏ హోంవర్క్స్ ఇచ్చినా కూడా వాటిని కరెక్ట్ గా రాసుకొచ్చి మళ్ళీ టీచర్స్ కి చూపించడానికి బుక్స్ ఇచ్చినారు. మీరు బుక్స్ ఏ విధంగా వాడతారో అనేది మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి మేము చెక్ చేస్తూ ఉంటాం. బుక్స్ ఉన్నాయా లేకపోతే అక్క వాళ్ళకి ఇచ్చేసినా ఇంట్లో పెట్టేసి వస్తున్నారా అనేది తెలుసుకుంటాం. సో ఖచ్చితంగా అందరు కూడా ఈ నోట్స్ ని మంచిగా మెయింటైన్ చేసుకొని బాగా చదువుకోవాలి అనేసి తెలియజేస్తూ ఉన్నాను. మునీరాబాద్ ముద్దుల శ్రీనివాస్ రెడ్డి అన్నగారు అయినటువంటి పెద్దలు బుక్స్ పంపిణీ చేశారు. చాలా సంతోషకరమైన విషయం. అధ్యక్ష వచ్చినటువంటి శ్రీనివాస్ గారికి, రామ్మోహన్ గారికి, డెప్యూటీస్ గారికి, మాజీ సర్పంచ్ గణేష్ గారికి, శ్రీనివాస్ అనయ్య గారికి, స్టాఫ్ సెక్రటరీ గారికి, టీచర్స్కి, బాల బాలికలకి, అందరికీ నాకు నమస్కారం. చాలా సంతోషకరమైన విషయం. ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మండల జడ్పీటీసీ మేడం గారు శ్రీమతి శైలజ హర్నాది గారికి, అలాగే మండల పరిషత్ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కైరంకొండ విజయలక్ష్మి గణేష్ గారికి, అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ అండ్ గ్రామ ప్రధాని అయినటువంటి కైరంకొండ గణేష్ గారికి, అలాగే మన పంచాయతీ సెక్రటరీ అయినటువంటి మల్లారి గారికి, అలాగే మిగతా పాత్రికేయులకి అందరికీ కూడా, వార్తాపత్రిక విలేకరులందరికీ కూడా మా యొక్క మా పాఠశాల తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యార్థుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఒకసారి క్లాప్ కొట్టండి అందరికీ.